దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ ఈ నెలాఖర వరకు పొడిగించారు 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అయితే ఈ లాక్ డౌన్ నామకే వాస్తేనా ఎందుకంటే అన్ని సడలింపులు ఎన్నో మినహాయింపులు ఒకసారి ఈ నాలుగో విడత లాక్ డౌన్ యొక్క మార్గదర్శకాలు ఏంటి అనే చూసుకుంటే గనక 31 వరకు నిషేధంలో ఉన్నవేంటి అలాగే నాలుగో విడత లాక్ డౌన్ లో ప్రత్యేకంగా వచ్చిన సడలింపులు మినహాయింపులు ఏంటి అనే చూసుకుంటే గనక రైలు అలాగే విమాన మెట్రో సర్వీసుల మీద మే 31 వరకు అయితే నిషేధం కొనసాగుతుంది అనేది స్పష్టంగా వచ్చిన ఆదేశాలు అంటే 31 తర్వాత రైళ్లు విమానాలు తిరగబోతాయా అనేది కూడా ఒక ప్రశ్న ఇక కంటైన్మెంట్ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు నడుపుకునేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే అది రాష్ట్రాల పరస్పర అంగీకారాలతో మాత్రమే నడుపుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ రాష్ట్రానికి ఇష్టం లేకపోతే వేరే రాష్ట్రం నుంచి బస్సులు రావడానికి అనుమతించరు ఒకవేళ వాళ్ళకి అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకుంటే గనక యథావిధిగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కూడా బస్సులు తిరిగే అవకాశం ఉంటుంది అలాగే కంటైన్మెంట్ రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్ల మీద నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్రాలకే అప్పగించింది కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి చెప్పుకుంటున్నది ఈ విషయం ఈసారి నాలుగు విడత లాక్డౌన్ లో కంప్లీట్ గా పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తారని అలాగే కరోనా హాట్స్పాట్లలో ఆంక్షలను కూడా మరింత కఠినం చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అయితే ఒకసారి ఈ లాక్డౌన్ మార్గదర్శకాలు 4.0 మార్గదర్శకాలు చూసుకుంటే కనుక కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు రోడ్ల మీదకి రాకూడదు అని చెప్పి కేంద్రం ఆదేశించింది అలాగే ప్రతి ఇంటి మీద కూడా నిఘా ఉండాలి అనుమానితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలి అలాగే పౌరులకు సేవలు అందించాలి ఇదంతా కంటైన్మెంట్ జోన్లో ఇక బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లో ఉన్న క్యాంటీన్లు నడపడానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసుల మీద మాత్రం నిషేధం కొనసాగుతుంది 31వ తేదీ వరకు దేశీయ విమానాల్లో వైద్య సేవలు అలాగే దేశీయ ఎయిర్ అంబులెన్స్లు భద్రతకు సంబంధించిన వాటిని హోంశాఖ అనుమతితో మినహాయింపులు ఇస్తారు అది కంప్లీట్గా హోంశాఖ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఆహారం ఫుడ్ డోర్ హోమ్ డెలివరీ చేస్తున్న రెస్టారెంట్లు కిచెన్ తెరిచేందుకు అనుమతి అంటే ఓన్లీ డోర్ డెలివరీ చేసే ఫుడ్ రెస్టారెంట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే కిచెన్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గుంపులుగా పాల్గొనడానికి వీల్లేదు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఎందుకంటే ఆలయాలు తెరుచుకుంటున్న సమయంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు అంటే బయట భారీ బహిరంగ సభలు పెట్టడం పెద్ద పెద్ద ప్రార్థనలు ఆ మధ్యన తబ్లిగీ జమాత్ సమావేశాలు లాంటి ఇటువంటి మతపరమైన కార్యక్రమాలు ఈ 31వ తేదీ వరకు నిర్వహించడానికి వీల్లేదు అలాగే రాజకీయ సామాజిక సభల మీద కూడా నిషేధం అనేది కొనసాగుతుంది ఈ నాలుగో విడత లాక్డౌన్లో ఇక స్కూళ్ళు కాలేజీలు కోచింగ్ సెంటర్లకు ఎట్టి పరిస్థితుల్లో మే 31 వరకు కూడా అనుమతించట్లేదు వాటిని కూడా అలాగే సినిమా థియేటర్లు రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ క్లోజ్ చేయడానికి మే 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయి సినిమా థియేటర్లు రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ ఖచ్చితంగా మే 31 వరకు మూసివేసి ఉంచాల్సిందే ఓపెన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇక రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్లలో విషయం ఏంటి అని చూసుకుంటే కనుక రెడ్ ఆరెంజ్ అలాగే కంటైన్మెంట్ బఫర్ జోన్ల సరిహద్దులను జిల్లా అధికారులు నిర్ణయిస్తారు ఎక్కడ వరకు క్లోజ్ చేయాలి ఏంటి అనేది అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి అనేది హోంశాఖ తెలిపిన అంశం కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు కూడా నిర్వహించకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఏ ప్రాంతాల్లో రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలే నిర్ణయిస్తాయి అది వాళ్ళిష్టం అనేది కూడా కేంద్ర హోంశాఖ స్పష్టం చేయడం జరిగింది అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలాగే భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేయాలి అసలు రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లు అనేది కూడా కేంద్రం ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఒక రకంగా ఆల్మోస్ట్ ఇక అన్ని ఓపెనే పెద్దగా ఇబ్బందులు ఏం లేవు కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేకమైన ఆంక్షలు లేవు రెడ్ జోన్లకి కంటైన్మెంట్ జోన్లకి మినహాయిస్తే రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది ఒక రకంగా కంప్లీట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ప్రజా రవాణాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే బస్ సర్వీసుల విషయానికి వస్తే ఇక రైళ్లు విమానాలు అనేది మే 31వ తేదీ తర్వాత డిసైడ్ చేస్తారు ఇక ఆధ్యాత్మిక ఆలయాలు కూడా తెరుచుకోబోతున్నాయి అదే నేపథ్యంలో సినిమా హాళ్ళు థియేటర్లు మాత్రం షాపింగ్ మాల్స్ మాత్రం ఖచ్చితంగా నాలుగో విడత లాక్డౌన్లో క్లోజ్లోనే ఉంటాయి 31వ తేదీ వరకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి